हरे कृष्णा हरे कृष्ण माता जी। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण माता जी। చాలా రోజులకు మీ దర్శనం। हरे कृष्ण हरे कृष्ण माता जी। हरे कृष्ण माता जी। हरे कृष्ण माता जी। हरे कृष्ण మనము రేపు ఏకాదశి అని ప్రభుజీ ఏకాదశి స్పెషల్ ఏకాదశి రోజు చెప్తే ఈ రోజు ఏమైనా స్పెషల్ ఉంటే మళ్ళీ మనము రేపు చెప్తే అప్పుడు మిస్ అయిపోతామని ముందు రోజే చెప్పారు। ఏం లేదండి ప్రభుజీ ఆ ఇంపార్టెన్స్ చెప్పారు రేపు ఏకాదశిది। తులసి రేపు ఉసిరి చెట్టుకి పూజ చేస్తే చాలా మంచిది అని చెప్పారు। అయితే ఉసిరి చెట్టు లేని వాళ్ళు తులసి చెట్టుకైనా పూజ చేయొచ్చు అని చెప్పారు। ఈ రోజు మనము భీష్మ స్తుతి చూద్దామండి। గత 4-5 వారాలుగా మనము భీష్మ స్తుతి చర్చిస్తున్నాము। భీష్మ స్తుతిలో 9వ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది భీష్మ స్తుతి భాగవతం మొదటి స్కందంలో। కానీ అంతకు ముందు ఇంట్రడక్షన్ ఈ సిచ్యువేషన్ ఎలా వచ్చింది అని మనము 8వ అధ్యాయం నుంచి ఇప్పటి వరకు చర్చించాము। ఈ రోజు మనము 9వ అధ్యాయంలో 27వ శ్లోకాన్ని చర్చిస్తున్నాము। ఆ భీష్మదేవుడు ఆయన శరీరం వదిలివేసే సమయంలో ఆయన కోరిక భగవంతుడిని దర్శించుకోవాలి అని, అయితే ఆయన్ని భగవంతుడు దర్శించుకోవాలని ఆయన కోరిక ఆయనకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆయన కోరిక తీర్చడం కోసం ఆ సమయంలో ధర్మరాజుకి సడన్ గా అనిపిస్తుంది, ఇప్పటి వరకు బాగానే ఉంటారు, ఆయనకి ఏమనిపిస్తుందంటే ఇంత యుద్ధం జరగడానికి, ఇంతమంది చనిపోవడానికి, యుద్ధంలో ఇంతమంది అనాథులు అవ్వడానికి కారణం నేనే అని అనిపిస్తుంది అనమాట అర్జునుడికి। అప్పుడు అంతకుముందు అర్జునుడికి అనిపించింది ఆ కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఆ అర్జునుడు ఏమనుకుంటారు, యుద్ధం చేస్తే వీళ్ళందరి చంపడానికి కారణం నేనే అవుతాను అనుకున్నారు। అప్పుడు ఆయన మోహంలో పడ్డారు, ఇప్పుడు ధర్మరాజు అనుకుంటున్నారు ఏమని, ఇంతమంది చనిపోవడానికి నేనే కారణం అని। అందుకని ఆ సమయంలో ఆయనకి జ్ఞానబోధ చేయడం కోసం కృష్ణ భగవానుడు ధర్మరాజుని భీష్మ పితామహుడి దగ్గరికి తీసుకొస్తారు। ఆయన చాలా డీటెయిల్ గా చెప్తారండి ధర్మరాజుకి భీష్మ పితామహుడు మహాభారతం శాంతి పర్వంలో చాలా డీటెయిల్ గా వర్ణించబడి ఉంది ధర్మరాజుకి భీష్మ పితామహుడు చేసిన బోధనలు। ఆ మొత్తము 50 రోజులు చెప్తారు భీష్మ పితామహుడు ధర్మరాజుకి బోధనలు చేసిన తర్వాత, అప్పుడు ఉత్తరాయణం స్టార్ట్ అయింది అని, అప్పుడు ఆయన శరీరం వదిలివేయడానికి సిద్ధమవుతారనమాట। అప్పుడు భగవంతుణ్ణి కీర్తిస్తారు, అది 32వ శ్లోకం నుంచి మొదలవుతుంది। అయితే ధర్మరాజుకి బోధనలు చేసినవి అవి మనము పోయిన వారం చర్చించాము। ఈ రోజు ఇంకొక శ్లోకం అండి, 27వ శ్లోకంతోనే ధర్మరాజుకి ఆయన చేసిన బోధనలు ఒక 27వ శ్లోకంలో ఉన్నాయి। ఆ 27వ శ్లోకంలో కంక్లూజన్ చెప్తున్నారనమాట, ఇన్ని రోజులు ఆయనకి బోధనలు చేశారు ధర్మరాజుకి, దానికి కంక్లూజన్ గా 27వ శ్లోకం చెప్తున్నారు। తర్వాత ఆయన ఏ విధంగా భగవంతుని స్తుతించారు, ఏ విధంగా దర్శించారని తర్వాత శ్లోకాల్లో చూద్దాం। ఇప్పుడు 27వ శ్లోకం చూద్దామండి బోధ దాన హరే కృష్ణ అండి, అందరూ మ్యూట్ చేయండి। దాన ధర్మాన్ రాజధర్మాన్ మోక్ష ధర్మాన్ విభాగశః 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 స్త్రీ ధర్మాన్ భగవద్ ధర్మాన్ సమావ్యాసా యోగతః శ్రీధర్మాన్ భగవద్ ధర్మాన్ సమావ్యాస సమోగతః శ్రీధర్మాన్ భగవద్ ధర్మాన్ సమాస వ్యాస యోగతః శ్రీధర్మాన్ భగవద్ ధర్మాన్ సమాస వ్యాస యోగతః ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో అర్జునుడు అది ధర్మరాజుకి శ్రీకృష్ణ అది భీష్మ పితామహుడు చెప్తున్నారు ఈ శ్లోకంలో కంక్లూజను, అదొకసారి చూద్దాం మనము। అతడు తదుపరి దాన ధర్మములను రాజధర్మములను మోక్ష ధర్మములను
వారి విభాగమును అనుసరించి వివరించెను. అటు పిమ్మట స్త్రీల ధర్మములను భక్తుల ధర్మములను రెండింటిని సంక్షేపముగను మరియు విస్తారమునగు వివరించి చెప్పెను. ఈ శ్లోకంలో ముందు దాన ధర్మాలని, తర్వాత రాజధర్మాలని, తర్వాత మోక్ష ధర్మాలని గురించి వివరిస్తున్నారన్నమాట. అయితే ఈ శ్లోకంలో ముఖ్యంగా ఏం చెప్పారంటే, మనకు వర్ణాశ్రమ ధర్మం ఉంది కదండి, దాని గురించి ఎక్కువ చెప్తున్నారన్నమాట. గృహస్థుడి యొక్క ముఖ్య ధర్మం ఏంటిది? గృహస్థుడి యొక్క ముఖ్య ధర్మము దానం చేయడం. దానం చేయడం అనేది గృహస్థుడి యొక్క ముఖ్య ధర్మం అన్నమాట. ఆయన కష్టార్జీతంలో 50% దాన ధర్మాలకే కేటాయించాలంట. 50% దానం చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఇది చెప్పింది ఎవరు అంటే భీష్మ పితామహుడు అన్నమాట. అయితే గృహస్థుడు దాన ధర్మాలు చేయాలి. అయితే బ్రహ్మచారి ఏం చేయాలి అంటే, బ్రహ్మచారి ఏమో యజ్ఞయాగాలు చేయాలి. యజ్ఞయాగాలు చేసేటప్పుడు ఆయన భావం ఏ విధంగా ఉండాలి అంటే, బ్రహ్మచారి యొక్క ముందు ఆయన విద్యాభ్యాసం యొక్క లక్ష్యం ఏంటి అంటే, ఆయన ముందే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఆయన ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట ఒక బ్రహ్మచారికి. ఇది మొత్తము ఈ సృష్టి అంతా భగవంతుడి యొక్క సృష్టి. ఈ సృష్టి అంతా భగవంతుడి యొక్క సొత్తు. మనం అందరం కూడా భగవంతుడి యొక్క సేవకులం. ఆయన నుంచి వచ్చిన ఆత్మలమైనా మాని ఆయన యొక్క అనుచరులం మనం. కానీ మనకు అంటూ ఏమి లేదు ఈ సృష్టిలో. మనం దేనికి యజమానులం కాదు. మనము కేవలం ఆయన ఇచ్చిన దాన్ని అనుభవించే సేవకులమే కానీ యజమానులం కాదు అనేది ఒక బ్రహ్మచారి యొక్క ఆయన విద్యాభ్యాసంలో ఆయనకు ముందే శిక్షణ ఇస్తారన్నమాట. ఆ విధంగా ఒక బ్రహ్మచారి శిక్షణ తీసుకుంటే, ఆ విధంగా శిక్షణ తీసుకున్న బ్రహ్మచారి ఆయనకు అప్పుడే వైరాగ్యం అనేది రావాలి. వైరాగ్యం వస్తే అప్పుడు వాళ్ళు బ్రహ్మచర్యం నుంచి డైరెక్ట్ గా గృహస్థ కాకుండా వానప్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తారు. ఒకవేళ ఆ బ్రహ్మచారి ఆ జ్ఞానం పొందిన తర్వాత వాళ్ళకి ఇంకా వైరాగ్యం రాకపోతే వాళ్ళు మాత్రమే గృహస్థులుగా గృహస్థ జీవితంలోకి వస్తారు. అయితే ఒక గృహస్థుగా గృహస్థ జీవితంలోకి వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా గృహస్థ జీవితంలోనే ఒక బ్రహ్మచారికి, ఒక వానప్రస్థుడికి, ఒక సన్యాసికి లేనటువంటి ఒక సన్యాసికి లేనటువంటి అదేంటిదండి, వాళ్లకు మాత్రమే అవకాశం ఉందన్నమాట. ఇంకా మిగిలిన ఏ ధర్మాలలో ఉన్న వాళ్ళకి కూడా ఆ అవకాశం లేదు. అందుకని ఏ విధమైన సుఖాలని అనుభవించే అవకాశము లేదు ఆ మూడు ఆశ్రమ ధర్మాలలో. ఒక్క గృహస్థుడికే ఉంది, అది గృహస్థుడికి మాత్రమే భగవంతుడు అవకాశం ఇచ్చాడు. అందుకని గృహస్థుడు తప్పకుండా దానమసగాలి. దేనికి? భగవత్ సేవకి. భగవత్ సేవ ఎందుకు చేయాలి అంటే, ప్రతి మనిషి ఆయన జీవిత లక్ష్యం ఏంటి? భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకోవడం. ఆ ధామాన్ని చేరుకోవడానికి, భగవత్ సేవ చేయడానికి ఏదో ఏ భగవత్ సేవనే కాదండి, మనము లోకంలో ఏ పని చేసినా దానికి ధనం అనేది ఏదో ఒక సమయంలో అవసరం అవుతుంది. అయితే బ్రహ్మచారి కానీ వానప్రస్థుడు కానీ సన్యాసి కానీ ధన సంపాదనలో నిమగ్నమై ఉండరు అన్నమాట. వాళ్ళ దగ్గర ధనం లేదు. అందుకని భగవత్ సేవకు అవసరమైన ధన సహాయాన్ని గృహస్థుడే ఇవ్వాలి. గృహస్థుడి యొక్క ధర్మం అన్నమాట అది. అది ఇక్కడ భీష్మ పితామహుడు చెప్తున్నారు. అయితే మనము ఒక బ్రహ్మచారి ఏ విధంగా తెలుసుకోవాలి? మనము ఈ శక్తినంతా, మనకు ఇప్పుడు ఉన్న అన్ని రకాల శక్తులని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? మనము భగవంతుడి నుంచి అరువు తెచ్చుకున్నాం. మనం అరువు తెచ్చుకున్న శక్తిని మనము మన అన్ని పనులలో కూడా ఉపయోగిస్తున్నాం అన్నమాట. అయితే దీన్ని ఏమంటారంటే, మనం తెచ్చుకున్న అరువు తెచ్చుకున్న శక్తినే మనము మళ్ళీ భగవంత్ సేవలో ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు మామూలుగా చూడండి, ఎవరైనా సంధ్యావందనం చేస్తే నదికి కానీ సముద్రానికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, ఆ నదిలో నీళ్ళని తీసుకొని దోసిట్లో మళ్ళీ ఆ నదికి అర్పిస్తారన్నమాట. అదే విధంగా మనము భగవంతుడు ఇచ్చిన మన శక్తిని మనం భగవత్ సేవలో మళ్ళీ మనం ఆయనకే ఇవ్వాలి. అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్క గృహస్థుడు ఆయన సంపాదనలో 50% భగవత్ సేవా కార్యక్రమాలకు ఇవ్వాలని భీష్మ పితామహుడు ఇక్కడ చెప్పారు. మనము ఏం చేసినా గాని, మనం ఏ పని చేసినా, ఏ తపస్సు ఆచరించినా, ఏ యజ్ఞం చేసినా గాని,
ఏ దానం ఒసగినా ఏం చేసినా గానీ అది శ్రీకృష్ణ భగవానుడి కోసమే, అది నాకే ఇవ్వండి అని చెప్తున్నారన్నమాట. అంటే మనకు ఆయన ఇచ్చిన శక్తిని మనం భగవత్ సేవలో ఉపయోగించేది ఏదైనా గానీ అది భగవంతుడి యొక్క సేవకే ఉపయోగించాలి, అది కృష్ణ భగవానుడికే సేవకే ఉపయోగించాలని భగవద్గీత 9.27 శ్లోకాలో చెప్పారు మనకి. అయితే అప్పుడే మనము మనకు ఇచ్చినది భగవంతుడు ఇచ్చినది అన్నీ కూడా మనం భగవంతుడి సేవలో మనం ఉపయోగించినప్పుడే అప్పుడు మాత్రమే మనము అన్ని భౌతిక కల్మషాల నుంచి బయటపడతాం, బయటపడి అప్పుడు మాత్రమే మనము పవిత్రతని సాధిస్తాం అన్నమాట. అటువంటి స్థితిలో భగవంతుడి సేవ చేయడం వల్ల సహజ జీవనకు మనము అర్హులం కాగలము. మన సహజ జీవనానికి మనం ఏ విధంగా అర్హులం అవుతాం, మనం ఏ విధంగా అర్హత సాధిస్తాము అంటే ఏదైనా మనం చేసే ప్రతి ఒక్క పని భగవంతుడి సేవలో చేయడం వలన. ఇంకా మనము ఇక్కడ తర్వాత ఇప్పటి వరకు ఏం చెప్పారండి, మనకు దాన ధర్మాల గురించి చెప్పారు. ఇక్కడ తర్వాత నెక్స్ట్ రాజధర్మం గురించి చెప్తున్నారు. ఈ శ్లోకంలో చెప్పారు కదా ముందే రాజధర్మము, మనము ఒక రాజు ఏ విధంగా ఉండాలో చెప్పారనమాట భీష్మ పితామహుడు. ఒక రాజు రాజ్య పాలన అనేది ఒక విజ్ఞాన శాస్త్రము, అది ప్రతి ఒక్కళ్ళకి సాధ్యమయ్యేది కాదు. ఆ విజ్ఞాన శాస్త్రాన్ని ఆయన చిన్నప్పుడు ఆ విధంగా ఆయన అభ్యాసం చేసి ఉండాలి, ఆ విధమైన విద్యని అభ్యసించి ఉండాలన్నమాట రాజు. అప్పుడు మాత్రమే ఒక రాజు రాజ్యపాలన సరిగ్గా చేయగలడు. కానీ ఇప్పుడు మనకున్న ఈ లోకంలో ఏ విధంగా ఉంది అంటే ఎవరు కూడా ఆ విధంగా అభ్యసించిన వాళ్ళు శిక్షణ పొందిన వాళ్ళు రాజులు అవ్వట్లేదు. ఎవరైతే ఎవరికైతే ఎక్కువగా ఓట్లు వస్తాయో, ఎవరైతే ఎక్కువగా ఇప్పుడు మనం చూసుకుంటే ఈ మనము ఇప్పుడున్న మన ఎన్నికల పద్ధతి ఏ విధంగా ఉందంటే ఎవరికి ఎక్కువగా ఓట్లు వేస్తే వాళ్ళు రాజు అవుతారన్నమాట. అయితే ఓటు వేసేవాడికి సరైన జ్ఞానం లేనప్పుడు వాళ్ళు కూడా సరైన వ్యక్తిని ఎన్నుకోలేరు, ఎందుకంటే వాళ్ళ జ్ఞానం కూడా ఆ విధంగానే ఉంది. అందుకనే ఇప్పుడు ఉండే రాజులు వాళ్ళు భగవంతుడే వాళ్ళు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఇంకా వాళ్ళే గొప్ప ఉపద్రవాలు తెస్తున్నారన్నమాట. అందుకని ఇక్కడ చెప్తున్నారు ఒక రాజు ఏ విధంగా ఉండాలో, ఆ విధంగా శిక్షణ పొందిన రాజు మాత్రమే వాళ్ళు ఆ ప్రజల్ని మోక్షం వైపుగా నడిపిస్తారు, అదే రాజు యొక్క ప్రధాన ధర్మము అని చెప్తున్నారు. అయితే ఒక రాజు అయిన వాడు ఏ విధంగా ఉండాలి, ఒక రాజు మనము కరెక్ట్ గా ఉంటే రాజును బట్టే యదా రాజా తదా ప్రజ అంటారు కదండి, ఒక రాజును బట్టే ప్రజలంట, ఒక తండ్రిని బట్టి వాళ్ళ కుటుంబము, యజమానిని బట్టి కుటుంబము, అలాగనే రాజును బట్టి ప్రజలు. అందుకని ఒక రాజు ఒక గురువు ఒక తండ్రి వాళ్ళు బాధ్యతమైన స్థానాలలో ఉంటారు కాబట్టి వాళ్ళని చూసే మిగిలిన వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు చాలా బాధ్యతగా ఉండాలి. వాళ్ళు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఆ ఎఫెక్ట్ అక్కడ తండ్రి సరిగ్గా లేకపోతే ఆ ఎఫెక్ట్ కుటుంబం మీద పడుతుంది, ఇక్కడ రాజు సరిగ్గా లేకపోతే ఆ ఎఫెక్ట్ ఆ మొత్తం రాజ్యం మీద పడుతుంది అన్నమాట. అందుకని సరి అయిన రాజు ఉండాలి, ఆయన శిక్షణ పొందిన వాడై ఉండాలి అని చెప్పారు ఇక్కడ. అయితే అలాంటి రాజు రాజ్యపాలనకయ్యి ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు రాజ్యపాలన రాజు ఎంత శిక్షణ పొందినా మనకి ఇప్పుడు ప్రభుజీ చెప్పారు ఏకాదశి ఎలా చెయ్యారు, కానీ చేసే సమయంలో మనకు అనేక సందేహాలు వస్తాయి అన్నమాట ఏ విధంగా చెయ్యాలి అని. అందుకే మనం పదే పదే వాటిని గురించి చర్చిస్తుంటాం. అదే విధంగా రాజుకి ఎంత శిక్షణను ఇచ్చినా గానీ రాజ్యపాలన సమయంలో అనేక సందేహాలు వస్తాయి, అలాంటి వాళ్ళకి వాళ్ళ సందేహాలని తీర్చడానికి జ్ఞానవంతులైన బ్రాహ్మణులు వాళ్ళకి పక్కన ఉండాలి. వాళ్ళు బ్రాహ్మణులు ఇచ్చిన సలహాల ప్రకారం వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించాలి. మరి ఆ బ్రాహ్మణులు ఎక్కడి నుంచి సలహాలు ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ భీష్మ పితామహుడు చెప్పారు. మను సంహిత మరియు పరాశర ముని యొక్క ధర్మశాస్త్రము, ఈ రెండింటిని చదివి, మను సంహిత పరాశర ముని యొక్క ధర్మశాస్త్రమాన్ని రెండింటిని చదివి వాటి నుంచి రాజుకి బ్రాహ్మణులు సలహాలు ఇవ్వాలి. ఆ విధంగా రాజు రాజ్యపాలన చేయాలి. రాజు అనేవాడు ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ రాజ్యము దొంగల పాలు దోపిడీదారుల పాలు కాకుండా చూసుకోవాలి. అంతేకాని ఆ రాజే సోమరి అయ్యి ఆ ఇచ్చే ప్రజలు ఇచ్చే అది ఉంటది కానీ ట్యాక్స్
ట్యాక్స్ అంటే ఆ పన్ను, ఆ పన్ను నీవు ఇస్తున్నారు కదా అని అది తీసుకొని మనము సోమరిగా ఉండి మనము జల్సాలు చేయొచ్చు అని ఆ విధంగా రాజు ఉండకూడదు అనమాట. రాజు ఆ పన్నుని మూలధనాన్ని పెంచుకోవడానికి ఉపయోగించాలి కానీ ఆ పన్ను తీసుకొని ఆయన సోమరిగా అవ్వకూడదు. ఆయన ఆ విధంగా రాజు సోమరి అయితే ఆ రాజ్యంలో దోపిడీదారులు దొంగలు ఎక్కువైపోతారు అనమాట. ఎప్పుడైనా కానీ రాజుకి అహింస అనేది ఉండకూడదు, ఎందుకంటే ఆయన రాజుకు ఔదార్యం ఉండాలి, ఔదార్యంతోనే ప్రజల్ని పాలించాలి, వాళ్ళ సమస్యల్ని అర్థం చేసుకోవాలి. కానీ దొంగల విషయంలో దోపిడీదారుల విషయంలో ఆ ఔదార్యం ఉండకూడదు అనమాట. రాజు ఎప్పుడైనా అహింసని పాటించాలి అనే నియమాన్ని పెట్టుకోకూడదు, ఎందుకంటే ఆ నియమాన్ని పెట్టుకుంటే అది అలసిగా తీసుకొని ఆ రాజ్యంలో చాలా మంది దొంగలుగా మారిపోతారు. అందుకనే రాజు అవసరమైనప్పుడు ఆ ప్రజలని శిక్షించాలి కూడా. ఇంకొకటి, రాజు ఇంకా ఏ విధంగా ఉండాలి అంటే రాజు ఆయన రాజ్యాన్ని సంరక్షించుకోవడం కోసం సైన్యాన్ని తయారు చేసుకోవాలి. ఎవరైనా శత్రురాజులు వచ్చి దండెత్తితే వాళ్ళ నుంచి రక్షించుకోవడం కోసం రాజు ఎప్పుడైనా సన్నద్ధంగా ఉండాలి. ఇంకొకటి, పూర్వకాలంలో పన్ను విధానం ఏ విధంగా ఉంది అంటే చాలా సరళంగా ఉందంట. ఇప్పుడు మన పన్ను విధానం ఎంత కష్టంగా ఉందండి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం అంటే చాలా కష్టం. అది ఎవరికో కొంతమందికి అర్థమవుతుంది ఆ పన్ను విధానం, కానీ సామాన్యులకి చాలా మందికి ఆ విధానం అర్థం కాదు. ఆ విధంగా ఉండకూడదు, పన్ను వసూలు చేసే విధానం చాలా సరళంగా ఉండాలి అని చెప్తున్నారు. ఇంతకు ముందు ప్రజలు వాళ్ళు సంపాదించిన ఏదైనా కానీ ఏ విధంగా వాళ్ళు సంపాదించినా దానిలో నాలుగో వంతు రాజుకి ఇవ్వడానికి ఏ విధంగా కూడా సంశయించే వాళ్ళు కాదు, వెనకాడే వాళ్ళు కాదనమాట. వెంటనే వాళ్ళు సంపాదించిన దాంట్లో నాలుగో వంతు వాళ్ళు రాజుకి ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ విధంగా ధర్మాత్ముడైన రాజు ఆధ్యాత్మిక భౌతిక సమన్వయాలతోని వాళ్ళని అన్ని విధాలుగా ప్రజల్ని ప్రోత్సహించాలి. ప్రోత్సహించి వాళ్ళు ధాన్యము, పాలు, పండ్లు అన్ని రకాల ఉత్పత్తులు సరిగ్గా చేసుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలన్నమాట. ఇప్పుడు మనం చూస్తాం కదా, ఏదైనా రైతులకు ఏదైనా సమస్యలు వస్తే రైతులు ఎలాంటి విత్తనాలు వాడాలి, ఎలాంటి ఎరువులు వాడాలి అనే విషయాల్లో కొంతమంది సలహాలు ఇస్తుంటారు కదా, ఆ విధంగా ప్రజలకి ఆ సమయంలో అవసరమైన అన్ని సలహాలని కూడా రాజు ఇవ్వాలి. ఇచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా సహాయం చేయాలి. వ్యవసాయం చేయడానికి నీళ్లు సరిగ్గా ఉండాలి, అన్ని ఆ రెడీ చేసి ఇవ్వాలన్నమాట రాజు ప్రజలకి. అప్పుడు వాళ్ళు సమృద్ధిగా పాలని, పండ్లని, ధాన్యాన్ని పండిస్తారు. అలా సమృద్ధిగా ఉన్న వాళ్ళకి ఈ భౌతికమైన విషయాల యొక్క అవసరం లేదన్నమాట. భౌతికమైన విషయాలంటే ఇప్పుడు మనం ఏ విధంగా ఉన్నాం, ఒక టీవీ ఆన్ చేస్తే అనవసరమైన ఉత్పత్తుల యొక్క అనవసర ఉత్పత్తుల్ని ఎక్కువగా అడ్వర్టైజ్ చేసుకుంటారు. ఏంటి అనవసరమైన ఉత్పత్తులు, ముఖ్యంగా సౌందర్య సాధనాలు. అసలు అవి ఈ విధంగా మనిషి బ్రతికితే అసలు సౌందర్య సాధనాల యొక్క అవసరమే ఉండదు. కానీ మనం యొక్క జీవన విధానం వలన మనిషిలో మన ఆహారం తీసుకున్నా, ఔషధం తీసుకున్నా మనిషి మళ్ళీ భౌతికమైన జీవితంలో ఎక్కువ ఉన్న వలన వాళ్ళలో కళా విహీనం అయిపోతున్నారు అనమాట మనుషులు. అందుకని వాళ్ళకి సౌందర్య సాధనాల యొక్క అవసరం ఎక్కువగా ఉంది. ఈ విధంగా ప్రకృతి సిద్ధంగా జీవించే వాళ్ళకి ఆ సౌందర్య సాధనాల యొక్క అవసరం అనేది ఉండదు. ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం చలన చిత్రాలు అంటే మూవీస్. ఇప్పుడు మనకు పూర్వకాలంలో ఎంటర్టైన్మెంట్ అంటే భగవంతుడి యొక్క లీలల్ని వినడమే. ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు భగవంతుడి లీలల్ని హరికథల రూపంలో వేరే, ఇంకా ఆ కథలు చెప్పేవాళ్ళు వేరే ఉంటారు అనమాట. వాళ్ళు వచ్చి ఆ విధంగా భగవంతుడి లీలల్ని స్మరించుకోవడమే వాళ్ళకప్పుడు ఎంటర్టైన్మెంట్. ఇప్పుడులాగా ఏ విధమైన చలన చిత్రాల అవసరం లేదు. ఇంకొకటి, మద్యశాలలు. మనకు సంపూర్ణంగా మనము ఆహారం తీసుకుంటే ఎవరికి కూడా ఈ భగవంతుడి సేవలో ఉంటూ మన పని మనం కరెక్ట్ గా చేసుకునే వాళ్ళకి ఎవరికి కూడా ఈ మద్యం యొక్క అవసరం ఉండదు. ఎప్పుడు మనిషి ఆ ఉన్న పరిస్థితులతోనే సంతృప్తి చెందడో అలాంటి వాళ్ళకే మద్యం మీద ఆసక్తి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ ధర్మ ప్రకారంగా పరిపాలించే రాజు యొక్క రాజ్యంలో మద్యం యొక్క అవసరం ఉండదు అని ఇక్కడ భీష్మ పితామహుడు చెప్తున్నారన్నమాట. ఇంకా
ఎవరైతే రాజు జనల ప్రజలని వాళ్ళ శక్తిని సరిగ్గా ఉపయోగించుకొని వాళ్ళని సంతృప్తి పరిస్తే వాళ్ళు ఆత్మానుభవానికి ఆత్మానుభవం పొందాలి అనే అది ఇచ్చ వాళ్ళలో జాగృతం అవుతుంది. ఇప్పుడు మనము భౌతికంగానే అన్ని విషయాల్లో ఇబ్బందులు పడుతూ బాధపడుతూ ఉంటే ఈ సమస్యల్ని ఏ విధంగా తీర్చుకోవాలనే దాంట్లోనే ఎక్కువ నిమగ్నం అవుతారనమాట. అందుకనే మనకు కృష్ణ కాన్షియస్ లో శ్రీల ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే, సరళమైన జీవితాన్ని జీవించండి. నువ్వు సరళమైన జీవితాన్ని జీవిస్తే నీకు అప్పుడు అనవసరమైన ఏదో కావాలి అనేది ఉండదన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆత్మానుభవాన్ని కోసం వాళ్ళు ప్రయత్నించి భగవంతుడి ధామాన్ని చేరడానికి ప్రయత్నిస్తారు. ఆ విధంగా రాజు అనేవాడు ప్రజలను ఆ విధంగా పాలిస్తే వాళ్ళు సంతృప్తి చెంది ఆత్మానుభవం కోసం వాళ్ళు ప్రయత్నిస్తారనమాట. ఇంకా రాజు అనేవాడు ఏ విధంగా ఉండాలి, ప్రజల యొక్క ఓట్ల మీద ఆధారపడకుండా ఆ రాజ్యంలో ఉండే ప్రతి ఒక్కళ్ళని సైన్యమే గాని మంత్రిత్వ శాఖే గాని ఇంకా పరిపాలించే ఇంకా వేరే విభాగాలలో ఉండే అధికారుల్ని కూడా స్వయంగా వాళ్ళని చూసి ఆయనే వాళ్ళ యొక్క అర్హతల్ని అన్నిటినీ చెక్ చేసి వాళ్ళని ఆ పదవుల్లో నియమించుకునేవాళ్ళు. ఆ విధంగా నియమించుకున్న వాళ్ళు అన్ని విషయాల్లో సమర్థులై ఉంటారు. అందుకని పరిపాలన అనేది కూడా కరెక్ట్ గా జరిగేది. ఇప్పుడు సమర్థులు కాని వాళ్ళని మనము ఎన్నుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకున్న లాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇంకా రాజు బ్రాహ్మణులకి ఈ విధంగా ఏ విధంగా పరిపాలించాలో సలహాలు ఇచ్చే బ్రాహ్మణులకి ఎక్కువగా విలువ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎక్కువగా సాధువులు యోగులు భక్తులై ఉండేవాళ్ళు. ఆ విధంగా రాజే వాళ్ళకి విలువ ఇస్తున్నప్పుడు ప్రజలు కూడా విలువ ఇచ్చేవారు. దొంగలు దోపిడీదారులు కూడా వాళ్ళకి విలువ ఇచ్చేవారు అనమాట. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే రాజే అలాంటి వాళ్ళకి విలువ ఇవ్వకపోతే ప్రజలు కూడా విలువ ఇయ్యరు. అందుకని మంచి మాటలు చెప్పేవాళ్లే లేకుండా పోయారనమాట. ఎవరన్నా చెప్పడమే తప్పేమో, ఎవరికైనా మంచి చెప్పడమే పాపమేమో అనే విధంగా ఇప్పుడు పరిస్థితులు ఆ విధంగా మారిపోయాయి. అయితే మనము ఈ విధంగా రాజు పరిపాలన చేసిన తర్వాత ఏ విధంగా ఆ మనిషి ఒక మనిషి మోక్షం మార్గం వైపు పయనించాలి అంటే ఆ ప్రజలు రాజు యొక్క ప్రజలు మోక్ష మార్గం వైపు పయనించాలి అంటే మూడు ముఖ్యమైనవి చెప్పారు. ఒకటి కామము క్రోధము అధర్మయుతమైన కోరికలు ద్వేషము మోహములను మనుజుడు జయించవలను. ఐదు చెప్పారండి ముఖ్యమైనవి. మొదటిదేమో కామము, రెండవదేమో క్రోధము, మూడవదేమో అధర్మయుత కోరికలు అంటే ధర్మబద్ధం కాని కోరికలు, నాలుగవది ద్వేషము, ఐదవది మోహము. ఈ ఐదీటి నుంచి ఎవరు బయటపడతారో వాళ్ళు మాత్రమే భగవంతుని ధామానికి చేరుకోవడానికి ఆధ్యాత్మిక అనుభవం సాధించి భగవంతుని ధామానికి చేరుకోవడానికి అర్హతని సాధిస్తారు. అయితే ఈ విషయాల్ని ఏ విధంగా మనం సాధించాలి అనేది ఇక్కడ భీష్మ పితామహుడు చాలా మంచిగా వర్ణించారు, శ్రద్ధగా వినండి. క్రోధము నుంచి మనిషి బయటపడడానికి క్షమాగుణం అవసరము. ఎవరైతే కోపంలోంచి బయటపడాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఎదుటి వాళ్ళని క్షమించడం నేర్చుకోవాలి. ఇప్పుడు కోపం ఎప్పుడు వస్తుందండి మనకి, ఎవరి మీదైనా కోపం ఎప్పుడు వస్తుందంటే మనం చెప్పిన మాట వాళ్ళు వినకపోయినా, మనము అన్న మాట కాకుండా వాళ్ళు ఏ వ్యతిరేకంగా ఏదైనా పని చేసినా, ఏదైనా తప్పు పని చేసినా, ఎదుటి వాళ్ళని ఏదైనా తప్పు ఉంది అని అనిపిస్తేనే మనకి కోపం వస్తుంది. అయితే నువ్వు క్షమాగుణాన్ని నేర్చుకుంటే, ఎదుటి వాళ్ళని నువ్వు క్షమించగలిగితే అప్పుడు నీకు కోపం అనేది రాదు అనేది మొదటి పాయింట్ చెప్పారండి ఇక్కడ. ఇంకొకటి న్యాయసమ్మతం కానటువంటి కోరికల నుంచి విడుబడటకు అతడు సంకల్పమును విడనాడవలను. ఏ విధంగా న్యాయసమ్మతం కాని ఏంటి, ఏది న్యాయసమ్మతం కాదు అంటే మనం ఇస్కాన్ లో పాటించే ఉన్నాయి కదండి ఫోర్ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్, అవేంటివి? మొదటిది మాంసాహారం చేయకూడదు, మళ్ళీ మత్తు పానీయాలు సేవించరాదు, ఇంకొకటి జూదం ఆడరాదు, ఇంకొకటి అభద్రశ్రీ సంఘం చేయకూడదు. ఇవి ఏ విధంగా శాస్త్రాల్లో చెప్పారో ఇవి నాకు అవసరం లేదు, ఇవి నేను ఎప్పుడూ చెయ్యను అని ఎవరైతే ఇది ధర్మం కాదు ఇది కరెక్ట్ కాదు అని మనం భగవద్గీతలో భాగవతంలో రోజు వినేవి అవి మనం చెయ్యకూడదు అని సంకల్పం మనం తీసుకుంటే అప్పుడు మనము కోరికల నుంచి బయటపడతాం.
కోరికలు అనేది మనిషికి ఎప్పుడు తగ్గుతాయో, కామము అంటే అదేనండి, కోరిక. కోరికనే కామం, అది ఏ విధమైన కోరికైనా కావచ్చు, దాన్ని కామము అంటాం. ఇప్పుడు మనము కామం నుంచి ఏ విధంగా బయటపడాలి, క్రోధం నుంచి ఏ విధంగా బయటపడాలో భీష్మ పితామహుడు చెప్పారు ఇక్కడ. ఇంకొకటి, ఆధ్యాత్మిక సాధన ద్వారా మనుషుడు నిద్రను జయించగలడు. ఇది ఒకటే అన్నమాట, మనందరికీ చాలా అతి కష్టమైన విషయం, అతి కష్టమైన విషయం నాకు కూడానండి, పొద్దున్నే లేవడం. ఎంత కష్టం అంటే, ఆధ్యాత్మికంగా మనం పురోగమిస్తేనే మనం ఉదయం లేవడానికి సాధ్యమవుతుంది. ఆధ్యాత్మికంగా పురోగమించిన వాళ్ళకి ఆ శక్తి అనేది దేవుడు ఇస్తారన్నమాట. నువ్వు ఒకరోజు మీరు ప్రయత్నం చేయండి, మీరు మనసులో గట్టిగా కోరుకోండి, ఏకాదశి రోజు మీరు మొత్తము భగవంతుడి సేవలో ఉంటాను అని. ఆ నెక్స్ట్ డే మనకి ఆ ఎనర్జీ వస్తుంది అనమాట మార్నింగ్ లేవడానికి. ఆధ్యాత్మికంగా నువ్వు పురోగమిస్తున్నావు అనడానికి అది ఒక సింబాలిక్ అనమాట, నువ్వు నిద్రని జయించలేస్తావు అనేది ఇక్కడ. ఇంకొకటి, ఓర్పు ద్వారానే ఎవరినైనాను కోరికలను ద్వేషమును జయింపగలరు. మనము అదే ఇందాక చెప్పుకున్నాం కదా, ఓపిక. ఎవరైతే ఎదుటి వాళ్ళు చేసే అన్ని తప్పు పనులను ఓర్చుకోగలరో, ఓపిక పట్టగలరో, వాళ్లకు మాత్రమే కోరికల్ని ద్వేషాన్ని రెండింటిని కూడా జయించగలరు అని చెప్తున్నారు ఇక్కడ భీష్మ పితామహుడు. ఇంకొకటి, నియమిత ఆహారం ద్వారానే వివిధ రోగాల నుంచి బయటపడగలము. అంటే నియమిత ఆహారం అంటే ఈ టైంలో తినాలి, ఇప్పుడు రోజుకి 3 times తినాలి అనుకోండి, 3 timesే తినాలి. ఇప్పుడు అది పోయినాం, అటు వెళ్ళినాం, మనం కూడా చిన్నపిల్లల్లాగా ఆ బిస్కెట్ కనిపించిందని, చాక్లెట్ అని, ఇంకేదో స్వీట్ కనిపించింది, ఇంకేదో ప్రసాదమైనా సరే, ప్రసాదం ఎవరన్నా ఇచ్చారనుకోండి, మనం ఒక గిన్నెలో పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి, అన్నం తినే ముందు తినేసి తర్వాత తినాలన్నమాట. ఎవరైనా తిరుపతి ప్రసాదమే ఇచ్చారనుకోండి, ఆ విధంగా నియమితమైన ఆహారపు అలవాట్ల ద్వారా అప్పుడు మనము వ్యాధులని తగ్గించుకుంటాం. ఎప్పుడైనా ఆరోగ్యకరంగా ఉన్న శరీరం నుంచే మనం భగవంతుణ్ణి చేరుకోగలం. భగవంతుని ధామాన్ని చేరుకోవాలి అంటే, ఆ భగవత్ సేవ చేయాలి అంటే ఈ ఆత్మకి శరీరం అనేది అవసరం. శరీరం ద్వారానే మనం ఏమైనా చేయగలం, అలాంటి శరీరం ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మాతాజీ మీరు సేవ చేయండి అని ప్రభుజీ చెప్పారనుకోండి, ఆ సేవ నేను చేయడానికి నాకు ఆరోగ్యం ఉండాలి. ఫస్ట్ ఆరోగ్యం ఉండాలి అంటే నియమిత ఆహారం ఉండాలి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహారపు అలవాట్లని ఖచ్చితంగా పాటించాలి, టైమింగ్స్ కూడా ఖచ్చితంగా పాటించాలి. 3 times నేను తినాలి అంటే 3 times మాత్రమే తినాలి, మధ్యలో ఇంకేది కూడా తీసుకోకూడదు. ఇంకా ఏం చెప్పారంటే, ఆత్మ నిగ్రహం ద్వారా మనుషుడు దురాశ నుంచి బయటపడవచ్చు. నీకు అనేది నీకు ఉండే అన్నిటి మీద, నీ సెన్స్ ఆర్గాన్స్ మీదైనా, మన స్థూల శరీరం మీద, సూక్ష్మ శరీరం మీద, దేని మీద మనకు కంట్రోల్ ఉండాలన్నమాట. అప్పుడు వాళ్ళు దురాశ నుంచి బయటపడతారు. నాకు అది కావాలి, ఇది కావాలి అనే ఆశ నుంచి బయటపడతారు. మన మనసుని, మన బుద్ధిని, మన అహంకారాన్ని, మన మూడింటిని మనం కంట్రోల్ చేసుకుంటే మనకి దేని మీద ఆశ అనేది ఎక్కువ ఉండదు. ఆశ పడడం తప్పు కాదండి, ఆశని భగవత్ సేవలో ఉపయోగించి మనం ఆశని తీర్చుకోవచ్చు, కానీ దురాశ అనేది మంచిది కాదు. దురాశ అంటే నాది కానిది కూడా నాకే కావాలి అనుకోవడం దురాశ అవుతుంది. ఆ విధంగా మనిషి దురాశ నుంచి బయటపడాలి అంటే ఆ మనిషి ఆత్మ విగ్రహాన్ని సాధించాలి. ఇంకా అవాంఛనీయ సాంగత్యము. అవాంఛనీయ సాంగత్యము అంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్ అన్నమాట. మనకి చాలా మంది సొసైటీలో ప్రతి ఒక్కళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ వల్ల ఏమవుతుంది, భక్తులు ఫ్రెండ్స్ గా ఉంటే మనం భక్తుల వైద్యం. మరి భౌతిక జీవులతో మనం ఫ్రెండ్షిప్ చేసినాం అనుకోండి, భౌతికమైన జీవులకి ఏ విధంగా ఉంటుంది, ఆ భక్తులకి, వాళ్ళకి భౌతికమైన కోరికలే ఉంటాయి. భౌతికమైన కోరికలు ఏ విధంగా ఉంటాయి, మనం ఎక్కడికో పార్టీకో ఫంక్షన్కో వెళ్తాం, వెళ్తే ఏమవుతుంది, వాళ్ళు ఏదో చీర కట్టుకున్నారు నాకు అది కావాలి, వాళ్ళు ఏదో నెక్లెస్ చేయించుకున్నారు నాకు అది కావాలి, అది ఆడవాళ్ళకండి. కానీ ఇప్పుడు అది అయిపోయినాయి అనమాట. హరే కృష్ణ, అందరు మ్యూట్ చేయరాండి దయచేసి, ఒకసారి చెక్ చేసుకోండి మీరు అందరూ మేము మ్యూట్ లో ఉన్నామా అని. అయితే ఇప్పుడు బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉంది అంటే, మనము ఏదైనా ఒక పనికి, మనం బిజినెసే కానీ జాబే కానీ బయటికి వెళ్తే డైరెక్ట్ గా ఇంటికి రావాలి అనేది మనసులో ఉండాలన్నమాట.
ఆ విధంగా లేకుండా భౌతికమైన జీవులతో మనము భౌతికమైన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏమవుతుంది, ఆ ఇప్పుడు మనము ఆ రెస్టారెంట్కి వెళ్దామా లేకపోతే పబ్కి వెళ్దామా లేకపోతే అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని ఏదో విధంగా అనవసరంగా అనమాట కాసేపు టైం పాస్ చేద్దాం, కాసేపు మనము మాట్లాడుకుందాం, మనం ఏదైనా డిస్కస్ చేద్దాం, ఏదో ఒక విషయం అనమాట. అలాంటి వాటి వల్ల మనం బయటికి పోవడం వల్ల మన డబ్బు అనేది ఎక్కువ వృధా అయిపోతుంది అనమాట. నువ్వు ధనాన్ని సేవ్ చేయాలి అంటే నీవు అనవసరం ఫ్రెండ్షిప్ నుంచి దూరంగా ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ భీష్మ పితామహుడు. ఇంకా యోగాభ్యాసం ద్వారా ఆకలిని నిగ్రహించవచ్చు. యోగాభ్యాసం అంటే ఇప్పుడు మనం ఏకాదశిలో ఏం తీసుకోకుండా ఏకాదశి చేయడము, లేకపోతే ఏమన్నీ ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ తీసుకొని ఏకాదశి చేయడం వలన ఫస్ట్ టైం ఏకాదశి చేసిన వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది, సెకండ్ టైం థర్డ్ టైం ఫోర్త్ టైం చేస్తూ ఉంటే అది అభ్యాసం అవుతుంది అనమాట. ఆ విధంగా నువ్వు అభ్యాసం చేయడం వల్ల నువ్వు ఆకలిని జయించగలవు అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా లోకపు అనిత్యత్వము అంటే లోకంలో ప్రతిదీ కూడా నిత్యమైనది కాదు, అన్నీ కూడా నశించేవి. ఆ నశించిన అన్నీ నశించేవి, కాసేపు మూవీకి వెళ్ళినాం అనుకోండి, ఆ కాసేపు ఎంటర్టైన్మెంట్ తర్వాత ఏముంటుంది అంటే అక్కడ ఏమీ ఉండదు, బ్లాంక్ స్క్రీన్ అనమాట. అందులో ఏ విధమైన నిత్యత్వం అనేది లేదు, అది ఆ టెంపరీ అనమాట. ఆ విధమైన టెంపరీ కోరికల్ని మనం తగ్గించుకుంటే అప్పుడు మనం లౌకికతని తొలగించవచ్చు. అంటే లౌకికత వైపు మనం ఎక్కువగా పో, మనము టెంపరీవి చూడడం తగ్గించుకుంటే మనలో ఉన్న ఈ భౌతికత అనేది తగ్గిపోతుంది అనేది చెప్తున్నారు ఇక్కడ. ఉదయమే నిద్ర లేచుట మత్తుని జయించవచ్చును. ఉదయమే నిద్ర లేస్తే ఇంకా మత్తు అనేది ఉండదండి. చాలా మందికి అపోహ అనమాట, మేము ఎక్కువసేపు పడుకుంటే ఇంకా బాగుంటుంది, అప్పుడు మత్తు ఉండదు, నాకు నిద్ర సరిపోయింది కాబట్టి మత్తు ఉండదని. కానీ ఎవరైతే మేము 7 అవర్స్కి మించి ఇంకా పడుకుంటారో వాళ్ళు ఇంకా పడుకున్నా కొద్దీ ఇంకా పడుకోవాలనిపిస్తుంది అనమాట, ఆ మత్తు అనేది ఎప్పటికీ వదలదు. అందుకని నువ్వు పొద్దున్నే నిద్రలే, నేను 10 ఇంటికి పడుకున్నాను సరే 4 ఇంటికి నేను లేవలేను, కనీసం 5 ఇంటికి లేకపోతే 6 ఇంటికన్నా లేవండి, అప్పుడు వాళ్ళకు మత్తు ఉండదు అనమాట. ఇంకా కాసేపు నువ్వు పడుకుంటే ఇంకా కాసేపు పడుకోవాలనిపిస్తుంది, ఆ మత్తు అనేది ఎప్పటికీ వీడదు. ఇప్పుడు చాలా మందికి ఇదే ఒక ఈ విధమైన ఈ అవలక్షణంతో ఇప్పుడు భౌతిక లోకంలో చాలా మంది బాధపడుతున్నారు అన్నమాట. సమయానికి నిద్ర లేవలేరు, ఎంత నిద్రపోయినా వాళ్ళకి సరిపోదు, ఎందుకంటే టైమింగ్స్ ఒకటి మెయింటైన్ చేయరు. ఇప్పుడు ఈరోజు సండే సాటర్డే కాబట్టి నేను పడుకోవాలి, నేను రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే రెస్ట్ అనేది పడుకోవడం వలన, అనవసరంగా ఎక్కువ పడుకోవడం వల్ల రెస్ట్ రాదండి. రెస్ట్ అనేది మన మనసుకి శరీరానికి ఇవ్వాలి. అనవసరమైన విషయాల నుంచి మన మనసుని శరీరాన్ని పక్కకు పెట్టి అవసరమైన విషయాల్లో నిమగ్నం చేసినా కానీ అది రెస్టే అనమాట. ఏదైనా సాటర్డే సండే అన్నా మనం భగవంతుడి ధ్యానంలో గడపడం, లేకపోతే ఎవరో పాపం గొంతు చించుకొని చెప్తున్నారు మనం వింటే సరిపోతుంది, అలాంటి వాటిల్లో గడిపినా సరిపోతుంది అనమాట, అది కూడా మనసుకి రెస్టే. కానీ ఎక్కువసేపు నిద్రించడమే రెస్ట్ అని అపోహలు చాలా మంది ఉన్నారు. ఆ అపోహలోంచి నువ్వు బయటపడాలంటే ఉదయమే నిద్ర లేవాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా వాస్తవ నిర్ణయం ద్వారా మూర్ఖ వాదనలు ఓడిపోగలవు. ఏది మనమైనా ఒక విషయాన్ని మనము ప్రాక్టికల్ గా ఆలోచించాలన్నమాట. ఆ విధంగా వాస్తవిక ధోరణితోని మనం ఏదైనా ఆలోచిస్తామో అప్పుడు మూర్ఖమైన వాదనలకి అనేది తావు ఉండదు. మనము వాస్తవిక ధోరణి అంటే ప్రాక్టికల్ గా ఆలోచించకుండా ఏ విషయమైనా ఇంప్రాక్టికల్ గా ఎప్పుడు ఆలోచిస్తామో అప్పుడే అది మూర్ఖమైన వాదనలు ఎక్కువగా వస్తాయి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పారు, మౌనము గంభీరతల ద్వారా వాచాలత్వం తగ్గిపోతుంది. మౌనము అంటే అసలు ఎప్పుడు మౌనంగా ఉండాలా మాత చెప్పి, ఇట్లా సైలెంట్ గా మౌన దీక్ష అని తీసుకుంటారు కొంతమంది, ఆ విధంగా మౌనంగా ఉండాలంటే మౌనం అనేది మా శారీరక మౌనం కాదండి, మౌనం అనేది మానసికంగా మౌనం. ఎప్పుడైనా మీ పిల్లలు వచ్చి ఏదైనా మాట్లాడితే అవసరమైన మాటకు సమాధానం చెప్తే అదేమి మన మౌనాన్ని భంగం చేసినట్టు కాదనమాట. అసలైన మౌనం ఏంటిదంటే మానసికమైన మౌనం. మానసికంగా మనం మౌనాన్ని ఎప్పుడు పాటించగలం, మన మనసులో మౌనం ఉండాలి. ఇంట్లో ఎవ్వరు లేరు, మనం ఒక్కళ్ళమే ఉన్నాం, అప్పుడు మనతో మాట్లాడే వాళ్ళు లేరు, అప్పుడు మనం మౌనంగా ఉన్నట్ట, మనమైతే ఎవరితో మాట్లాడట్లేదు కదా, కానీ అది మౌనం కాదు, మనసులో తిరుగుతుంది అనమాట. అంతకు ముందు నేను మా అత్తగారింటికి పోయినప్పుడు మా అత్తగారు నన్ను ఇట్లన్నది,
మా ఆడపడుచు ఇట్లన్నది, మా హస్బెండ్ నన్ను ఇలా అన్నాడు, మా పిల్లలు నేను చెప్పిన మాట వినలేదు అని ఆ బయటికి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్లో దగ్గర నుంచి పుట్టినప్పటి నుంచి పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని మొదలుపెట్టి ఆలోచిస్తూనే ఉన్నాం అనుకోండి, మన మనసులో లోపల రెస్ట్ అనేది లేదు, నిరంతరంగా ఆలోచనల ప్రవాహం కొనసాగుతూనే ఉందన్నమాట. అన్ని అయిపోయి ఇప్పుడే మనం ముసలోళ్ళమైనాం, మన పిల్లలు కూడా సెటిల్ అయ్యారు ఇప్పుడు అనమాట. ఇప్పుడు కోడలు గురించి, వాళ్ళతో కొడుకు ఎట్లా సెటిల్ అవుతాడు, మా కొడుకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, మా కోడలేమి ఇట్లుంది, మా కూతురికి ఎప్పుడూ బాధలే, ఈ విధంగా మనం ఆలోచిస్తే అది మౌనం కాదనమాట. మౌనం అంటే బయటికి నువ్వు రెండు మాటలు మాట్లాడినా తప్పు లేదు, కానీ మానసికంగా మౌనంగా ఉండాలి. ఎవరైతే ఎప్పుడు మానసికంగా మౌనంగా ఉంటారు అంటే ఎవరైతే భగవంతుడి నామస్మరణ చేస్తారో, భగవంతుడి ధ్యానంలో ఉంటారో వాళ్ళు మౌనంగా ఉన్నట్టు. మనం ఎప్పుడు మనం భగవంతుడి ధ్యానం చేయగలం? మాతాజీ చెప్తుంది భగవంతుడిని ధ్యానం చేయమని రేపటి నుంచి చేసేద్దామంటే అది సాధ్యం కాదనమాట. ఇన్ని రోజుల నుంచి మనకు అలవాటు లేనిది, మనం ఒక కొత్త పనిని, అది చాలా గొప్పది, ఉన్నతమైనది, ఉన్నత లక్ష్యమైన లక్ష్యం కోసం చేసి ఆ గొప్ప పని ఏంటి, మనం మనసులో మౌనంగా ఉండి భగవంతుడిని ప్రార్థించాలి. ఇప్పుడు చెప్పినంత మాత్రం అది సాధ్యం కాదనమాట, అది సాధ్యం చేసుకోవాలి. అంటే మనం ఏం చేయాలి, ఏం చేయాలి అంటే ఆ విధంగా ఎవరు ఉన్నారో వాళ్ళ సాంగత్యం మనం చేయాలి. ఎవరు భక్తులో, ఎవరు ఈ విషయాల్ని చర్చిస్తున్నారో వాళ్ళ సాంగత్యం చేయాలి. వాళ్ళతో అవసరమైనప్పుడు అప్పుడు మాట్లాడాలి, వాళ్ళు చెప్పేవి మనం వినాలి. వాళ్ళ సాంగత్యంలో ఉంటే ఏం చెప్తారు వాళ్ళు, ఎప్పుడు ఏది అవసరమో ఏమి చెయ్యాలో అదే చెప్తున్నారన్నమాట. ఆ సాంగత్యంలో ఉన్న కొద్దీ మనలో మనం చెయ్యలేని విషయాలు, మన వల్ల కాని విషయాలు, మంచి విషయాలు అనేది మనం చెయ్యగలుగుతాం, ఎందుకంటే సాంగత్యం వల్ల అన్నమాట. మనకు చేతగాకపోయినా ఇప్పుడు కొన్ని రోజులు మనం, ఇదొక సామెత ఉంది కదండి మనకి, ఎవరైనా కానీ 6 నెలలు సావాసనం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు సామెత అన్నమాట. ఆ సామెతను మనం చేయాలి అంటే నువ్వు ఏ విధంగా అవ్వాలనుకుంటున్నావు ముందు మనం డిసైడ్ చేసుకోవాలి. మనం ఏం అవ్వాలి, మన లక్ష్యం ఏంటిది, మనం ఏ విధంగా మారాలనుకుంటున్నాం అనేది మన లక్ష్యాన్ని ఏర్పరచుకొని అలాంటి మనుషులతో మనం సాంగత్యం చేయాలి. ఆ విధంగా ఇప్పుడు మనమందరము ఇక్కడ మనము ఒక విషయాన్ని గురించి చర్చిస్తున్నాం, మనందరం కలిశాము అంటే మనం ఎందుకు కలిశాం, భగవంతుడి భక్తియుత సేవ చేయడం కోసం, భగవంతుడి లీలల్ని వినడం కోసం ఇప్పుడు మనం అందరం కలిశాం. మనం అందరం లీలల్ని వింటున్నాం, ఎందుకు వింటున్నాం, భగవంతుడిని స్మరించుకోవాలని. ఆ విధంగా అలాంటి మనుషులతో సాంగత్యం చేయడం వల్ల మనకు నచ్చినా నచ్చకపోయినా, గుర్తున్నా గుర్తు లేకపోయినా మనకు వాళ్ళు చెప్పినవి గుర్తొస్తుంటాయి అన్నమాట. పదే పదే వినడం వల్ల అవే గుర్తొచ్చి మనము ఇంకా వాటికి అలవాటు పడిపోతాం. ఆ విధంగా మనము అలవాటు పడి భగవంతుడి నామస్మరణలో మనసులో మనము ప్రతిరోజు చెయ్యాలి అంటే అలాంటి మనుషుల సాంగత్యం చేయాలి. అప్పుడు మనకు భగవంతుడి నామస్మరణ మనసులో చేస్తే మనం మనసులో మౌనంగా ఉన్నట్టు, అప్పుడు గంభీరంగా ఉన్నట్టు ఉంటే ఆ విధంగా గంభీరంగా మనసులో మౌనంగా అప్పుడు వాచాలత్వం తగ్గిపోతుంది. అంటే అనవసరమైన మాటలు తగ్గిపోతాయి. అనవసరంగా మనం మాటలు మాట్లాడద్దు, అనవసరమైన మాటలు కూడా వినకూడదు. ఆ విధంగా అనవసరమైన మాటలు వినకపోతే మనకు అనవసరం మాటమైన మాటలు వినడాలని లేదు, అప్పుడు ఏం చేస్తాం, అవసరమైన మాటల్ని వింటాం, అవసరమైన మనుషులతో సాంగత్యం చేస్తాం. అప్పుడు మనం భగవంతుడి వైపు, మనము మన అడుగులనే భగవంతుడి వైపు పడతాయి అన్నమాట. ఇంకొకటి ఏం చెప్పారు, ధైర్యం ద్వారా పిరికితనాన్ని తొలగించుకోవచ్చు. మనకు ఏదైనా ఒక పని చేయాలి అంటే చాలా మంది అనేక సందర్భాలు ఎక్కువగా భయపడతారండి. ఏమవుతారు, నేను ఒక చిన్న కథ విన్నానండి, కథనో లేకపోతే ఎవరైనా భక్తులు చెప్పారో ఇది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనమాట. అయితే హస్బెండ్ ప్రతి దానికి ఇప్పుడు గనక నువ్వు ఈ పని చెయ్యకపోతే అని బెదిరిస్తారనమాట. ఏది చెయ్యకపోయినా ఇప్పుడు మాత్రం ఈ పని చెయ్యకుండా ఉండు నువ్వు అంటారంట. అయితే ఆ విధంగా ఆమె పదే పదే విని పాపం చాలా బాధపడి ఆమె ఇట్లనే ఒక మాతాజీకి చెప్పింది ఆ విషయాన్ని. చెప్తే ఆమె అన్నదంట, ఆ మాతాజీ ఏమని సలహా ఇచ్చిందంటే, సరే చెయ్యకపోతే ఏం చేస్తాడో అడుగు అని చెప్పిందంట. ఒకరోజు అట్లనే వాళ్ళ హస్బెండ్ అడిగారనమాట, ఇప్పుడు నాకు వేడినీళ్ళు పెట్టకపోతే అన్నాడంట. అయితే పెట్టకపోతే ఏం చేస్తావని ఆ భార్య అడిగింది. ఏం చేస్తాను, చల్లీలు స్నానం చేస్తాను అన్నాడు. అంటే ఏం లేదనమాట, ఆయన చేసింది ఏం లేదు, ఏదో చేస్తాడనేది ఏం లేదు. మన ముందు ఏమవుతుందో అని భయపడి అనవసరమైన భయాలతోనే ప్రతి విషయంలో మనకి ఈ అనవసరమైన భయాలు ఎక్కువ ఉంటాయి. ఆ విధంగా అనవసరమైన భయాలతోని మనం ఏం చేస్తాం, ఆ పని చెయ్యకుండా ఉంటాం, మనకు ధైర్యం అనేది రాదనమాట.
భగవంతుడి భక్తి గీత చేయండి ఈ క్లాస్ వినండి మాతాజీ ఈ విధంగా చెయ్యండి అంటే వాళ్ళకి ముందే భయం మేము చెయ్యలేస్తామో లేదో మాకు చేతన అవుతుందో లేదో అనవసరమైన భయాల్ని పక్కకు పెట్టాలి. నువ్వు చెయ్యాలి అని సంకల్పం తీసుకొని చేస్తే మనకు భగవంతుడే సహాయం చేస్తారు. ఆయన సహాయం చేయాలంటే ముందు మనం చెయ్యాలి కదా. ఫస్ట్ ఇప్పుడు ఏకాదశి ప్రభుజీ చేయమని చెప్పారు. రేపు ఏకాదశి చేయాలని నువ్వు భయపడి అమ్మ నేను ఉండలేను నేను తినకుండా ఉండలేను అంటే దేవుడు వచ్చి మనకేం సహాయం చేయడు. నువ్వు చేసావనుకో నువ్వు ఎట్లో గట్లా ధైర్యం చేసుకొని చేస్తే నీకు సహాయం చేస్తాడు కొంచెం అదో నీకు శక్తినిస్తాడు చేయడానికి. నువ్వు అసలు ప్రయత్నం చేయకపోతే దేవుడు ఏ విధంగా సహాయం చేస్తారు. అందుకని మనకు అనవసరమైన విషయాల్లో పిరికితనాన్ని వదిలేసి మనము ధైర్యంగా ఉండాలి. ఒక్క నిమిషం అండి. అయితే ఇంకా ఏం చెప్పారంటే ఆత్మ విచారణ ద్వారా సంపూర్ణ జ్ఞానం సంప్రాప్తించగలదు. అంటే ఆత్మ విచారణ అంటే ఆత్మ అంటే ఏంటి? మనలో ఉన్న ఆత్మ పరమాత్మ యొక్క స్వరూపము. మనం ఈ విధంగా విచారణ చేయాలన్నమాట. ఏమను మనం భక్తులమే కాదనుకోండి, మొదటిసారి ఈ విధంగా ఉన్నాం, నేనెవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చా, నేను తర్వాత ఎక్కడికి వెళ్తా, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను చేసే పని కరెక్టేనా, ఈ రోజు నేను ఈ క్లాస్ వింటున్నా, ఇంకెవరో మాతాజీ ఇంకో క్లాస్ అని పంపించింది, ఇంకెవరో ఇంకో క్లాస్ అని చెప్పారు, ఇంకెవరో ఇంకో క్లాస్ అని చెప్పారు, ఈ రోజు నాకు మూడు నాలుగు క్లాసులు ఉన్నాయి, నేను ఏ క్లాస్ వినాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఆత్మ వివేచన ద్వారా, ఆత్మ విచారణ ద్వారా మనము ఆలోచించాలి. ముందు మనం ఆలోచించాలి. అప్పుడు కూడా మనము డిసైడ్ చేసుకోకపోతే అది భగవంతుడికి వదిలేయాలన్నమాట. ఇన్ని క్లాసెస్ ఉన్నాయి ఈ రోజు, మరి నేను ఏ క్లాస్ వినాలి, ఏది కరెక్ట్ నాకు తెలియట్లేదు, కృష్ణ నువ్వే నాకు సహాయం చెయ్యి అని కృష్ణ అని అడగాలన్నమాట. ఇప్పుడు నీకు చెప్పినా చెప్పకపోయినా తర్వాత నీ మనసుకి అర్థమయ్యే విధంగా ఆయనే చేస్తారు. ఎందుకంటే నువ్వు ఆయన మీద భారం వేసావు కదా. అందుకే భగవంతుడే నీకు మార్గాన్ని చూపిస్తారన్నమాట, ఏది కరెక్ట్ ఏది తప్పు అని. అందుకని ఆత్మ విచారణ ద్వారా మాత్రమే మనిషి సంపూర్ణ జ్ఞానాన్ని పొందగలడు అని ఇక్కడ భీష్మ పితామహుడు చెప్తున్నారు. అందుకని మనిషి ఇంకా ఏ విధంగా ఉండాలి, ముక్తి మార్గాన్ని పొందడానికి ఎవరైనా ఒక జీవి ముక్తి మార్గాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా ఈ ఐదింటిని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. ఒకటి కామము, క్రోధము, ద్వేషము, మళ్ళీ ధర్మయుతమైన కోరికలు, స్వప్నమాది పలు విషయాల్ని పాటించవలసి ఉన్నది అని ఇక్కడ చెప్పారన్నమాట భీష్మ పితామహుడు. తర్వాత ఇంకా ఏం చెప్పారంటే ఈ రాజధర్మం, మోక్ష ధర్మం కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఏం చెప్పారు, స్త్రీ ధర్మాన్, స్త్రీ ధర్మం గురించి చెప్తున్నారు. స్త్రీలు ఏ విధంగా ఉండాలి ఈ విషయాన్ని గురించి అసలు చాలా వివరించారండి భీష్మ పితామహుడు. కానీ అది చాలా ఎక్కువ అవుతుందని ఇక్కడ మనకు ప్రభుపాదుల వారు కొంచెమే ఇచ్చారు స్త్రీ ధర్మం గురించి. ఏం చెప్తున్నారంటే మామూలుగా భాగవతంలో చాలా మందికి ఇది ఒక గొప్ప సందేహం అన్నమాట. అదేంటి ఆడవాళ్ళని ఎక్కువ తెలివి లేదంటారు, మగవాళ్ళు ఎక్కువ తెలివిగల వాళ్ళు అంటారు అనేది అసలు సందేహం. కానీ ఇక్కడ ఏం చెప్పారో చూడండి ప్రభుపాదుల వారు, స్త్రీలు పురుషుల కన్నను అధిక శక్తిశాలులు. ఎక్కువ శక్తి స్త్రీలకే ఉందంట పురుషుల కంటే. అంటే ఏ విధమైన శక్తి, ఇక్కడ శారీరక శక్తి గురించి చెప్పట్లేదు, మానసికమైన శక్తి. మానసికంగా స్త్రీలు ఉన్నంత దృఢంగా పురుషులు ఉండరు అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒకటే సమయంలో 10 విషయాల గురించి ఆలోచించగలరు, 10 విషయాల్ని చెయ్యగలరు, మళ్ళీ ఆ 10 విషయాల్ని అవసరమైతే మర్చిపోగలరు, ఇంకో కొత్త 10 విషయాల్ని అడాప్ట్ చేసుకోగలరు అనమాట. ఆ అడాప్షన్ అనే ఒక్క ఆ మంచి లక్షణమే స్త్రీని ముందుకు నడిపిస్తూ ఉంది. చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు ప్రతి ఒక్కళ్ళ మాటల్ని వింటూ అవి అడాప్ట్ చేసుకోవడం. అడాప్ట్ చేసుకోవడం అంటే తనకు తీసుకోవడం, తనని తనకు అవి అలవాటు చేసుకోవడం అనమాట. ఆ ఒక లక్షణమే స్త్రీది ఒక విలక్షణమైన మనస్తత్వం. పురుషుడికి లేనిది స్త్రీకి ఉన్నది గొప్ప లక్షణం అంటే ఆ ఒక వాళ్ళు చెప్పింది మనకు అలవరుచుకొని అది మనం అలవాటుగా చేసుకొని మన జీవితం ఆ విధంగా పయనించడం, అది అడాప్షన్ అన్నమాట. ఆ విధంగా ఉన్న శక్తి స్త్రీలకు మాత్రమే ఉంది. అందుకనే మానసికంగా స్త్రీలు చాలా బలవంతులు పురుషుల కంటే అని చెప్తున్నారు ఇక్కడ. అలాంటి స్త్రీలు ఎంత గొప్ప పురుషుణ్ణైనా కానీ వాళ్ళ ఆధీనంలో ఉంచుకోగలరు అని చెప్తున్నారు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ. జూలియస్ సీజరు చాలా గొప్ప కింగ్, చాలా ఆ పొటెన్షియల్ ఉన్న కింగ్ అనమాట. ఆయన గొప్ప కింగ్, ఆయన క్లియోపాత్రకి ఆధీనుడై ఉన్నాడు అని ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు.
ఇంకా అలాంటి గొప్ప స్త్రీలు ఏ విధంగా ఇచ్చారు, అంత గొప్ప స్త్రీలు వాళ్ళని కంట్రోల్ చేయాలి, కంట్రోల్ చేయకపోతే అసలు ఈ సృష్టికే అనర్థం జరుగుతుంది అనమాట. అంత గొప్ప వాళ్ళకి ఎప్పుడైనా ఈ విధంగా చూడండి, హనుమంతుడు చాలా గొప్పవాడు, ఆయన ఉన్న శక్తిని దుర్వినియోగం ఎక్కడ చేస్తారు అని ఆయనకి ఒక శాపం అని అనుకుంటాం, కానీ ఆ విధంగా ఆయన కంట్రోల్ చేశారనమాట. నీ శక్తి ఎవరైనా చెప్తేనే నీకు తెలుస్తుంది, అప్పుడు మాత్రమే గుర్తొచ్చి నువ్వు ఆ పని చేస్తావు అని ఆయనకు ఒక శాపం ఇస్తారు. ఇక్కడ అది అనమాట, ఇది శాపం అనుకోవచ్చు, వరం కూడా అనుకోవచ్చు. స్త్రీలకి సిగ్గు అనేది ఆభరణం, అది ఉండడం వల్లనే ఏదైనా ఒక విషయంలో వాళ్ళు చెయ్యాలి అంటే ముందు ఆలోచిస్తారు, వెనకడుగు వేస్తారు. వాళ్ళు కనుక ఆలోచించకుండా వాళ్ళు ముందడుగు వేస్తే ఇంకా అనర్థం జరుగుతుంది అనమాట. ఏ విషయంలోనే ఇంకా స్త్రీలే ముందుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తిని భగవంతుడు పుట్టుకతోనే ఇచ్చారు. అందుకని వాళ్ళకు ఆ ఒక చిన్న లక్షణం పెట్టి వాళ్ళని వెనకడుగు వేసేలా చేశారు. ఎప్పుడైతే స్త్రీ ఆ సిగ్గుని విడిచేస్తుందో అప్పుడు మొత్తం అనర్థమే జరుగుతుంది అని చెప్తున్నారు. ఏ విధంగా అనేక అవాంఛితమైన వర్ణ సంకరమే వృద్ధి అవుతుంది స్త్రీలు కనుక సిగ్గుని విడిచేస్తే. అందుకని స్త్రీలు అనేవాళ్ళు ఎప్పుడైనా కానీ తొందరపడకుండా అవసరమైనంత వరకే మాట్లాడి వాళ్ళ ప్రవర్తన ఏ విషయంలో అయినా అవసరమైనంత వరకే ఉండాలన్నమాట. ఆ విధంగా ఏ విషయంలో అయినా మగవాళ్ళలాగా కాకుండా అవసరమైనంత వరకు కాకుండా కొంచెం ఎక్కువ మాట్లాడినా కొంచెం ఎక్కువ ప్రవర్తించినా అలాంటి వాళ్ళని ఎవరు ఇష్టపడరు. అది ఆ లక్షణాన్ని భగవంతుడు వాళ్ళకు ఇచ్చారనమాట. ఇంకా ఇది చెప్పిన తర్వాత ఇంకేం చెప్పారు ఇక్కడ, భగవద్ ధర్మాన్, భగవంతుడి యొక్క ధర్మాన్ని చెప్పారు భీష్మ పితామహుడు. ఇక్కడ ఏం చెప్పారంటే మనం భగవంతుడి యొక్క నిత్య సేవకులమై ఉండాలి. ఏ విధంగా మనం భగవంతుడి నిత్య సేవ చేయగలం అంటే మనం అందరం కూడా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న భక్తులు అనమాట. ఎవరం కూడా అడ్వాన్స్ స్టేజ్ లో లేము, అంటే శుద్ధ భక్తుల స్థాయికి వెళ్ళలేదు. మనము మరి ఏ విధంగా స్థాయికి వెళ్ళాలి అంటే మనం అందరం కూడా భగవంతుడికి సేవ చేయాలి. ఏ విధంగా చేయగలం అంటే భగవంతుడి యొక్క రూపాన్ని మనం విగ్రహంగా మన ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకొని ఆయనను ఒక మన ఇంట్లో కుటుంబ సభ్యుడిగా చేసుకొని ఆయనకు ఉదయం నుంచి లేచినప్పటి నుంచి పడుకునే వరకు మన సేవల్ని చేయాలన్నమాట. ఒక మనము ఒక చిన్న బాబు చంటి పిల్లాడి ఇంట్లో ఉంటే ఏ విధంగా సమయానుసారం అన్ని పనులు అబ్బాయికి చేస్తామో ఆ విధంగా భగవంతుడికి అన్ని సేవలు చేయాలి. ఆ విధంగా భగవంతుడి సేవ మనం చేస్తూ ఆ చిన్న పిల్లాడు ఎవరింట్లో ఉంటాడో వాళ్ళింట్లో అన్ని పనులు కూడా ఆ బాబు చుట్టే తిరుగుతాయన్నమాట. ఏ విధంగా టీవీ పెట్టుకోవాలంటే అమ్మో ఆ బాబుకు సౌండ్ అయ్యి నిద్ర లేస్తాడేమో, బయటికి వెళ్దామంటే ఇప్పుడు బాబుకు ఆకలేస్తుందాము ఏం చేసి వెళ్దాము. అదేవిధంగా తల్లిదండ్రులు ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు కూడా ఆ చిన్న శిశువు గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఆ విధంగా మనము భగవంతుడి చుట్టూ మన ఆలోచన ఉండాలి, మన టైం టేబుల్, మనం చేసే అన్ని పనులు కూడా భగవంతుడి చుట్టూ చేయాలి. అంటే మనం ఈరోజు కూరగాయలు తెచ్చాము, సరుకులు తెచ్చాము, రేపు దేవుడికి ఏం ప్రసాదం పెట్టాలి, అది ఆ విధంగా మనం ఆలోచిస్తూ మనం షాపింగ్కి వెళ్ళాలన్నమాట. నేనేం చేసినా ఆ విధంగా ఆలోచించాలి. ఆ విధంగా మనము భగవంతుడి సేవలో ఉండి ఇంకా ఏం చేయమని చెప్పారు, భగవంతుని అర్చించడం సేవించడమే కాకుండా శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయాలి ప్రతిరోజు. భాగవతంలో ఏం చెప్పారు, భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడి లీలల్ని మళ్ళీ మనము శ్రవణం చేయాలి. తర్వాత తీర్థస్థానాలని దర్శించాలి. తీర్థస్థానాలని దర్శించడం అంటే భగవంతుడి యొక్క, భగవంతుడు స్వయంగా ఎక్కడెక్కడ అవతరించారు అలాంటి పుణ్యస్థానాలకి తీర్థస్థానాలకి వెళ్ళి మనము అక్కడ కొన్ని రోజులు ఉండి వస్తే ఆ ధామం యొక్క, ఆ ధామం ఏముంటుందో ఆ ధామం యొక్క ఎఫెక్ట్ వలన, దాని వలన మనలో కూడా ఉన్న అవగుణాలు పోయి మనలో కూడా భక్తి అనేది పెరుగుతుంది. అక్కడ ఉన్న భక్తుల్ని కలవడం వలన, ఆ ధామం యొక్క శక్తి వలన మనలో ఉన్న అవగుణాలు పోయి మనలో భక్తి అనేది వస్తుంది. ఇంకా దీంతో పాటుగా పవిత్ర హరినామ స్మరణ చేయాలి, భగవంతుణ్ణి కీర్తించాలి. ఈ విధంగా మనము భగవంతుడి సేవ చేయడం వలన మనము భగవంతుడి పట్ల మన ధర్మాన్ని నిర్వర్తించినట్టు అవుతుంది అని ఇక్కడ భీష్మ పితామహుడు చెప్పారనమాట ధర్మరాజుకి. ఏమేం చెప్పారండి, దాన ధర్మము, రాజధర్మము, మోక్ష ధర్మము, స్త్రీ ధర్మము, భగవద్ ధర్మము, ఐదు ధర్మాల్ని ఈ శ్లోకంలో కూలంకషంగా వివరించారనమాట భీష్మ పితామహుడు. నెక్స్ట్
ఇంకొక శ్లోకం చూద్దామండి. ధర్మార్థ కామ మోక్షాంచ సహో ధర్మార్థ కామ మోక్షాంచ ధర్మార్థ కామ మోక్షాంచ సముపాయాన్ యథా ముని సముపాయాన్ యథా సహోపాయాన్ యథా ముమే సముపాయాన్ యథో హి సహోపాయాన్ బహోపాయాన్ యథా ముమే యథా యథా ఇంకోసారి చెప్పండి ఒకటి యథా ముమే యథా ముమే నానాఖ్యానేతిహాసేషు నానాఖ్యాదేశు వర్ణ మాతాజీ మీరు మ్యూట్ చేయండి మాతాజీ. నానాఖ్యానేతిహాసేషు వర్ణయామాస తత్వవీత్ ధర్మార్థకామ మోక్షాంచ సహోపాయాన్ యథాముని నానాఖ్యానేతిహాసేషు వర్ణయామాస తత్వవీత్. ఇప్పుడేం చెప్పారంటే భీష్మ పితామహుడు, అతడు స్వయముగా సర్వము నెరిగిన వాడైనందున వివిధ వర్ణాశ్రమ ధర్మములకు సంబంధించిన విద్యుక్త ధర్మములను ఇతిహాసం నుంచి దృష్టాంతముల నుంచి ఉదాహరించట ద్వారా వర్ణించెను. ఇప్పుడు భీష్మ పితామహుడు మనకి గత కొన్ని వారాలుగా మనము ధర్మరాజుకి చేసిన బోధల్ని అన్ని విన్నాము, ఇప్పుడు ఈ రోజు కూడా విన్నాము కదా ఏం చెప్పారో. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్పారు మనకు అంటే, మనం చాలా సార్లు చర్చించామన్నమాట, మనము నాలుగు యుగాలు అనేది ఒక యుగ చక్రము, ఈ యుగ చక్రం అనేది పదే పదే రిపీట్ అవుతుంది అని. 1000 యుగ చక్రాలు అయితే ఒక దివ్య యుగము, 71 దివ్య యుగాలు అయితే ఒక మన్మంతరము. అయితే అలాంటి 14 మనువుల కాలం బ్రహ్మ యొక్క ఒక రోజు అన్నమాట. అంటే బ్రహ్మ యొక్క ఒక రోజులో పలుమార్లు ఈ యుగాలు అనేవి వస్తూ పోతూ ఉంటాయి. అందుకని ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విషయం ఎప్పుడైనా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఈయన చెప్పిన మంచి విషయాలు మనకి అన్ని ధర్మ సూక్ష్మాలన్నీ ఏ సందర్భంలో ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు అనే చెప్పడానికి సమయం అనేది కరెక్ట్ గా చెప్పలేదు. కానీ ఆ విధంగా ఏ యుగంలో జరిగిన విషయాన్నైనా గాని ఇక్కడ మనకు సందర్భానుసారంగా తీసుకొచ్చి భీష్మ పితామహుడు మనకు వర్ణిస్తున్నారు. అది కాలక్రమంలో టైం ప్రకారంగా లేదు, కానీ మనకు అవసరమైంది సమయం కాదు, ఎప్పుడేం జరిగింది ఎలా జరిగింది అనేది మనకు కాదు. ఇక్కడ మనకు కావాల్సిన విషయము ఏంటి అంటే ఆయన ఏం చెప్పారు, దాని నుంచి మనము ఏం తీసుకుంటున్నాము అనేది ముఖ్యం అన్నమాట. అందులోంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యం గానీ సమయము సందర్భము కాదు అని ఈ శ్లోకంలో మనకి వివరించారు. 29వ శ్లోకం. ధర్మం ప్రవదత్తస్య సకాల ప్రత్యుపస్థితః యో యోగినః యో యోగినశ్చందం మృతో యార్వాంచిత స్తూతరాయణః. ధర్మం ప్రవదత్తస్య సకాల ప్రత్యుపస్థితః యో యోగినశ్చంద మృత్యోర్ వాంచితాస్తు ఉత్తరాయణః. భీష్మదేవుడు విద్యుక్త ధర్మములను గూర్చి వర్ణించుచుండగా ఉత్తరాయణ కాలము సమీపించెను. స్వచ్ఛంద మరణము కలిగిన యోగులకు ఆ సమయము అత్యంత అభిలషణీయమైనది. అంటే ఈ విధంగా భీష్మ పితామహుడు అక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా ధర్మ బోధనలు చేస్తున్నారు. అంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఒక భీష్మ పితామహుడే అక్కడ ఒక ధర్మరాజు కాకుండా పాండవులు ఉన్నారు, ఇంకా చాలా మంది యోగులు సాధువులు ఉన్నారు, కృష్ణ భగవానుడు కూడా ఉన్నారనమాట. వాళ్ళందరికీ కూడా ఆయన ధర్మ సూక్ష్మాల్ని చెప్తున్నారు. ఆ విధంగా ఆయన ధర్మ సూక్ష్మాలు చెప్పే సమయంలో ఏమైంది, ఉత్తరాయణ పుణ్యకాలం అనేది సమీపించింది. అయితే మనము ఇన్ని శ్లోకాల్లో మనం చర్చించాము. చర్చించినప్పుడు అందులో ఏముంది మరి, భగవంతుడు, మనము చాలా సార్లు భగవద్గీతలో కూడా ఇదే విషయాన్ని చర్చించాము. భగవంతుడి భక్తులు అనేవాళ్ళు ఎప్పుడైనా ఏ సమయంలో మరణించినా కానీ వాళ్ళకి ముక్తి అనేది వస్తుంది. మరి ముక్తి అనేది వచ్చినప్పుడు
భీష్మ పితామహుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయనకి ఇచ్ఛా మృత్యు అనేది మనకి ఉంది అని అందరికీ తెలుసు కదా, మరి ఎందుకు ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వెయిట్ చేశారు? ఎవరైనా చెప్తారా మాతాజీ? హరే కృష్ణ. అందరికి వినపడుతుందా అండి? హరే కృష్ణ. ఇప్పుడు మరి అందరికి తెలుసు కదండి భీష్మ పితామహుడు గొప్ప భక్తుడు అనే కదా, మనం ఆయన స్థితిని ఇంతసేపు చర్చిస్తున్నాం కదా. అవును. మరి చర్చించినప్పుడు ఆయన గొప్ప భక్తుడు అయినప్పుడు ఆయన ఏ సమయంలో శరీరం వదిలేసినా ఆయనకు ముక్తి అనేది వస్తుంది. మరి వచ్చినప్పుడు ఆయన ఎందుకు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వెయిట్ చేశారు? అవును మాతాజీ, దేవుడి యొక్క పగటి సమయము, అందుకనే ఉత్తరాయణం కోసం వెయిట్ చేశారు. మరి గొప్ప భక్తుడైనప్పుడు సమయం కోసం ఎందుకు వెయిట్ చేయాలి? ఎప్పుడు శరీరం వదిలేసినా భగవంతుడు గ్రామానికి వెళ్తాడా వెళ్ళాడు ప్రభుజీ మాతాజీ, కానీ ఆయన శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణుడి ముందే ఆయన ముందు ప్రాణం వెళ్ళాలి అని. అవును మాతాజీ, ఆయన ముందే వెళ్ళాలనుకుంటే కృష్ణుడు ముందే వచ్చేవాడేమో కదా. అంటే ఆయనకి కర్తవ్యాలు ఎక్కువగా ఉండే కదా మాతాజీ. ఆయన భీష్మ పితామహకి యుద్ధం జరిగినాక వీళ్ళందరినీ సెటిల్ చేసేయాలి, కర్తవ్యాలు చాలా ఉండే కాబట్టి సడన్ గా అని చనిపోకుండా ఆయన బాధ్యతలు అన్ని తీసుకొని ఒక టైం కోసం. ఆ యుద్ధం జరిగాక ఆయన చాలా రోజులు వెయిట్ చేశారు యుద్ధం అంతా అయిపోయాక. అయితే తెలియదు పదండి, అంబశయ్య మీద ఉండి ఆయన ఉత్తరాయణం కోసం ఎందుకు వెయిట్ చేశారు? ఆయన భగవంతుడు భక్తుడు కదా, ఆయనకు అవసరం ఉందా వెయిట్ చేయడం? భక్తుడైనా కానీ భగవద్ధామానికి చేరడం కోసం ఆ పుణ్యకాలం కోసం వెయిట్ చేశాడు. ఆయనకు ఉన్న వరం కావలసిన టైంలో చనిపో చావు కోరుకున్న టైంలో వస్తుందని, కానీ ఆయన భక్తుడైనా కానీ పుణ్యకాలం ఆ ముహూర్తం కోసం ఆయన లేదు మాతాజీ. మనం భాగవతం చర్చించిన ప్రకారం భక్తుడికి సమయం సందర్భం ఏం లేదు, ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడ శరీరం వదిలేసినా భగవంతుడు నామస్మరణ చేస్తూ ఆయన్ని స్మరిస్తూ మనం వెళ్తే చాలు భగవంతుడి ధామానికి వెళ్తాం. ఆయనకి సమయంతో ఏ పట్టింపు లేదని మనం భాగవతంలో కూడా ఆల్రెడీ చాలా సార్లు చర్చించాం మాతాజీ. అదే సంప్రాప్తం అవుతుంది భగవన్నామం చేస్తే గనక అనే చెప్పారు. సరే మీరే చెప్పండి. అయితే మనము ఏ విధంగా చూడొచ్చు అంటే ఇక్కడ ఒకటి, ఆయన ఏ విధంగా ఉన్నాడంటే భీష్మ పితామహుడు ఆయన జీవితం అంతా కూడా ఆయన భగవంతుడి భక్తుడైన శ్రీకృష్ణ భగవాన్ని గురించి ఆయనకు అన్నీ తెలుసు, తెలిసినా ఆయన శత్రుపక్షంలో ఉండి ఆయన ఓడిపోయారు. ఆయనకు తెలుసు అధర్మం ఓడిపోతుంది ధర్మమే గెలుస్తుంది అని, కృష్ణుడు దేవాది దేవుడు అని. ఆయన ముందు జరిగే విషయాలన్నింటినీ కూడా ఆయన ప్రయత్నం 100% చేసి నిమిత్త మాత్రుడిగా చూస్తూ ఉన్నాడనమాట. అంటే ఆయన కృష్ణ భగవానుడు ఏ విధంగా ఆయనకు డ్యూటీ ఇచ్చాడో ఆ విధంగా ఇన్ని రోజులు నెరవేర్చాడు. ఏ విధంగా ఉన్నాడు ఆయన? అందరికి ఎగ్జాంపుల్ గా ఉన్నాడు. నువ్వు ఎంత గొప్పవాడివైనా, నువ్వు పరశురామ ప్రభువు యొక్క శిష్యుడివే అయినా, నీకు ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నా నువ్వు అధర్మం వైపు ఉంటే నీకు ఓటమి తథ్యం అనేది భీష్మ పితామహుణ్ణి ఎగ్జాంపుల్ గా చేసుకుని మనందరికీ భగవంతుడు చెప్పాలనుకున్నారనమాట. అందుకని ఆయన ఆ పక్షంలో ఉండమని ఆయనకు ఆ విధంగా మనసులోకి వెళ్తుంది ఆజ్ఞ. ఎవరు ముఖాముఖి చెప్పడండి దేవుడు భక్తులకి దేవతలకి ఏ విధంగా ఇస్తాడు ఆయన ఆజ్ఞల్ని అంటే మనసు నుంచి మనసు ద్వారా అనమాట. ఆ విధంగా ఆయన మనకు అన్ని విషయాల్లో ఎగ్జాంపుల్ గా ఉన్నాడు. కానీ ఎందుకు వెయిట్ చేశారంటే అది కూడా ఎగ్జాంపుల్ గా ఉండడం కోసమే. ఉత్తరాయణ పుణ్యకాలం మంచిది అది మనందరికీ తెలియాలి. అసలు ఉత్తరాయణం ఎంత మంచిది అనేది, ఉత్తరాయణం అనే పదం ఎక్కువ విన్నది అంటే మనం భీష్ముడి దగ్గర నుంచే విన్నాం. అంతకుముందు ఈ విషయం కనుక భీష్ముడు ఈ విధంగా చేయకముందు అసలు చాలా మందికి ఆ విషయమే తెలిసేది కాదేమో, భాగవతం చదివిన వాళ్ళకి కొంతమందికి మాత్రమే తెలిసేది. కానీ మామూలు విషయాలకి ఏ విధంగా తెలిసింది మనుషులకి అంటే ఉత్తరాయణ పుణ్యకాలం మంచిది అనే విషయము, ఆ సమయంలో శరీరం వదిలివేయడం మంచిది అనే విషయం మనకు ఒకటి తెలిసింది. అంటే మనందరికీ ఎగ్జాంపుల్ గా ఉన్నారు. ఇంకొక విషయం మనం అనుకుంటాం అనమాట, ఆయన గొప్ప భక్తుడు అని చెప్పారు మాతాజీ, మరి ఆయన దక్షిణాయనంలో ఎందుకు చనిపోయారు?
ఉత్తరాయణం వరకు వెయిట్ చేయొచ్చు కదా, ఆయన గొప్ప భక్తుడు, ఆయనకి ఇచ్చా మృత్యువు కూడా ఉంది అంటే ఆయనకు అంత అర్హత లేదా ఉత్తరాయణంలో చనిపోయే అర్హత? అందుకనే దక్షిణాయనంలో చనిపోయారా? అదే విధంగా మనం ఎప్పుడ ఎక్కడైనా క్వశ్చన్ చేస్తామేమోనని ఆ విధంగా అన్నమాట. ఆ విధమైన సందేహాలు, ఆ విధంగా ఆలోచనలు రాకుండా మన భక్తులందరికీ ఎగ్జాంపుల్ గా ఉండడం కోసం గొప్ప భక్తులు అనేవి అలా చేస్తారనమాట. ఏ విధ ఏదైనా కానీ మన కోసం చేస్తారు. ఆ విధంగా మనం ఆ విషయం నుంచి అది నేర్చుకోవచ్చు అని అది చూడొచ్చు. ఇంకా ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే ఆయనకి ఇచ్చా మృత్యు ఉంది, అందుకని ఆయన దేహాన్ని చెదించకుండా వదిలివేయకుండా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మనము ఆ సమయము భగవద్గీత ప్రకారం, భాగవతం ప్రకారం కూడా మనం చాలాసార్లు చర్చించాము, చాలా మంగళకరమైనది అని వేదంలలో కూడా వర్ణించబడి ఉన్నది. అయితే ఈ విధంగా భౌతిక దేహాన్ని ఆ త్యజించినప్పుడు ఆ విధంగా మనము మన మనోస్థితి ఏ విధంగా ఉంది అప్పుడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన మనోస్థితిని ఇప్పుడు మామూలుగా ఆ స్థితిలో ఉన్న వ్యక్తులు, ఇప్పుడు ఆయన మామూలుగా సహజంగా మరణం వచ్చి చనిపోవట్లేదు, ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన శరీరాన్ని ఆయన వదిలేసి భగవంతుడి ధామానికి ఆయన వెళ్తున్నారు. మనంతటగా మనం చనిపోతే మన ఆత్మని భగవంతుడు తీసుకెళ్తాడు, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఆయన ఒక యోగిగా ఆయన ఇచ్ఛానుసారం ఆయన చనిపోతున్నాడు. చనిపోయినప్పుడు ఆయన ఏ విధంగా ఆధ్యాత్మిక లోకాలకి ఆయన పయనం అవుతున్నారనమాట. ఆయన పయనమైనప్పుడు మామూలుగా ఎవరైనా కానీ భౌతికంగా ఉన్న ఒక వ్యక్తి ఆధ్యాత్మిక లోకాలకి ప్రయాణం చెయ్యాలి అంటే అది రాకెట్ ద్వారా, శాటిలైట్ ద్వారా, అంతరిక్ష నౌకల ద్వారా మాత్రమే అది సాధ్యం. అంతరిక్ష నౌకల ద్వారా ఎన్నో లక్షల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా అది సాధ్యం కాదు. కానీ యోగులకి, భగవంతుడి భక్తులకి, అంటే భక్తి యోగం తెలిసిన వాళ్ళకి ముఖ్యంగా యోగులకి వెళ్ళాలంటే అది కష్టమైన విషయమేమో, కానీ భగవంతుడి భక్తులకి భక్తి యోగం ద్వారా ఏ విధంగా అది చాలా సులభమైన విషయం అని చెప్తున్నారు ఈ విషయం ఇక్కడ ఈ శ్లోకంలో. భగవంతుడి భక్తులు వాళ్ళు మనసులో కోరుకున్నంతనే ఎక్కడికైనా ఏ లోకానికైనా ప్రయాణించగలరు, అది భక్తి యోగంతోనే సాధ్యం. ఎవరైనా చాలా మంది, నేను చాలా సార్లు విన్నాను, అమెజాన్ ఫౌండర్ ఆయన జెఫ్ బెజోస్ ఉంటారు కదండి, ఆయన ఎన్నో అంతరిక్ష గ్రహాల మీద ఆయన డబ్బు చాలా ఉంది, ఆయన రిచెస్ట్ పర్సన్ అనమాట. చాలా డబ్బులు వెచ్చించి ఆయన ప్రయత్నం చేస్తున్నారు అంతరిక్షంలో ఇంకే ఏ గ్రహాలు మనకు అనుకూలంగా ఉంటాయి నివాసం చేయడానికి, ఏ గ్రహం ఏ విధంగా ఉంది, ఆ గ్రహంలో ఏమన్నా ఫ్లాట్లు చేసి అమ్ముదామా, ఆ విధంగా ఆలోచిస్తుంటారనమాట ఆయన ఎప్పుడు. ఎంత డబ్బున్నా, ఎన్ని చేసినా నీ డబ్బు అనేది నువ్వు మనకు తెలియని ఆధ్యాత్మిక ప్రపంచం కానీ భౌతిక ప్రపంచంలో కాకుండా ఈ భూమి తప్ప మనకి ఇంక ఏమీ తెలియదు అనమాట. నువ్వేం చేసినా నీ డబ్బు వృధా, దానివల్ల నువ్వేమీ సాధించలేవు. నువ్వు కనుక నీకు ఈ విధమైన ఆలోచనలు ఉంటే నువ్వు ఏ లోకంలోకైనా ప్రయాణం చెయ్యాలి అంటే నువ్వు భక్తి యోగంలో ముందుకు వెళ్ళు, భక్తియుత సేవ చెయ్యి. నువ్వు ఏ సమయంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి ఈ శరీరం వదిలేసి నువ్వు ప్రయాణం చేయవచ్చు. అది ఎవరికి సాధ్యం? భక్తిలో భక్తుడికి, భక్తి యోగంలో ఉన్న వాళ్ళకి, భక్తియుత సేవ చేసిన వాళ్ళకి మాత్రమే అది సాధ్యం అన్నమాట. అయితే ఆ విధంగా ఆయన శరీరం వదిలేసి వెళ్తున్నారు. ఆ సమయం కాగానే, ఉత్తరాయణ పుణ్యకాలం సమీపించగానే ఇంకా ఆయన మాట్లాడడం బంద్ చేశారు అక్కడ ఉన్న పాండవులతోని. బంద్ చేసి శ్రీకృష్ణ భగవానుడు అక్కడే ఉన్నారు, సాధువులు చాలా మంది ఆయన చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, పాండవులు అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నప్పుడే ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం సమీపించిందని చెప్పి ఇంకా ఆయన మౌనంగా ఉండి భగవంతుడి ధ్యానం చేయడం అనేది ఆరంభించారనమాట. తర్వాత మనం అవన్నీ ఈరోజు మనం మూడు శ్లోకాలే చర్చించాము. 30-31 శ్లోకంలో ఏ విధంగా ఆయన భగవంతుడి ధ్యానం మొదలు పెట్టారు అనేది 30-31 చర్చిస్తాము. తర్వాత ఆయన భగవంతుణ్ణి ధ్యానం మొదలు పెట్టాక ఆయన భగవంతుని ఏ విధంగా స్తుతించారు అది కరెక్ట్ భీష్మ ఉవాచ అనేది 32 శ్లోకం నుంచి మొదలవుతున్నాయండి. అవి మనము వచ్చే వారము చర్చిద్దాం. మాతాజీ, భక్తియుక్త సేవ